ఇంజనీరింగ్లో మంచి డిమాండ్ ఉన్న బ్రాంచెస్లో మనకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కూడా ఒకటి. సో అసలు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయాలంటే మనకి ఎలాంటి అర్హత ఉండాలి? ఒకవేళ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మాకు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్, ఎలాంటి సంస్థలు అందజేస్తాయి? సో ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈరోజు నేను ఈ వీడియోలో సమాధానం చెప్పబోతున్నాను. సో ఈ యొక్క సమాచారం మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ట్రై చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నో తెలుగు. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ముందుగా మనం బ్రీఫ్గా అసలు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్స్ mainly focuses on the management of concept development, look, research, manufacturing, operation and servicing of both on and off-road vehicles. So manaki automobile engineering course anadi mainga off-road mariyu on-road sambandhinchina vehicles ni management of concept development, concept ni develop cheyadam gaani, look ni gaani, research cheyadam gaani, manufacturing cheyadam gaani, ఆపరేషన్ చేయడం కానీ లేదా వాటికి సర్వీస్ చేయడం దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో ఇది మనకి బ్రీఫ్గా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం అసలు ఈ యొక్క ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్స్ చేయాలనుకుంటే మనకి ఎలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలో తెలుసుకుందాం. సో ముందుగా గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో కొన్ని చూసుకున్నట్టయితే మనకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటే మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ది మస్ట్ హ్యావ్ అ వ్యాలిడ్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ స్కోర్. మీకు వ్యాలిడ్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ స్కోర్ అనేది ఉండాలి. సో అప్పుడే మీరు దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ద రెస్పెక్టివ్ ఫీల్డ్ దట్ ఈస్ బీటెక్ ఆర్ బీఏ ఇన్ ఆటోమొబైల్ ఆర్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అ వ్యాలిడ్ గేట్ స్కోర్. సో ఒకవేళ మీరు పీజీ చేయాలని అనుకుంటే మీకు మీ యొక్క బ్యాచులర్స్ డిగ్రీ బీఈ లేదా బీటెక్లో మీరు ఆటోమొబైల్ లేదా ఆటోమోటివ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అనేవి తీసుకుని ఉండాలి. ప్లస్ మీకు వ్యాలిడ్ గేట్ స్కోర్ కనుక ఉంటే మీరు మీ యొక్క పీజీలో ఆటోమొబైల్ సంబంధించిన కోర్సెస్ అనేవి చేయొచ్చు. ఓకే, సో ఇది మనకి పీజీకి సంబంధించిన వివరాలు. సో ఈ యొక్క ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్స్ అందజేసే మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఏంటి మన భారతదేశంలో, వాటిల్లో కొన్ని మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఐఐటి ఢిల్లీ, ఐఐటి రూర్కీ, సత్యభామ యూనివర్సిటీ చెన్నై, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మణిపాల్, హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చెన్నై, మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నై, పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూర్, ఎస్సీఎంఎస్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కొచ్చి. సో ఇలాగా మనకి మన భారతదేశంలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సెస్ చాలా యూనివర్సిటీస్ మరియు కాలేజెస్ అనేవి అందజేస్తున్నాయి. సో మీకు నచ్చిన కాలేజ్లో మీరు ఈ యొక్క ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అన్నది చేయొచ్చు, మీరు దానికి ఎలిజిబుల్ అయితే. ఓకే, సో బెస్ట్ కాలేజ్ చూస్ చేసుకోండి. ఇవే కాదు, ఇంకా చాలా కాలేజెస్ అనేవి మన భారతదేశంలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సులు అన్నవి అందజేస్తున్నాయి. సో నెక్స్ట్ డౌట్ వచ్చేది ఏంటంటే అందరికీ, ఓకే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసాం, సో మాకు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి? సో తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూడండి, మనకి ఫస్ట్ కొన్ని జాబ్ రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క జాబ్ రోల్స్లో మీకు జాబ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ మేనేజరియల్ పొజిషన్, సీనియర్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ డిజైనర్, ఆటోమోటివ్ సేల్స్ ఇంజనీర్, డీలర్ అకౌంట్ మేనేజర్, క్వాలిటీ ఇంజనీర్, సర్వీస్ ఇంజనీర్, మార్కెటింగ్ ఎక్స్పర్ట్, మెకానికల్ డిజైన్ ఇంజనీరింగ్ ఎక్సెట్రా. సో ఇలాంటి మంచి మంచి రోల్స్లో మీకు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు అవకాశాలు అనేవి కల్పిస్తారు. సో వాటిలో మీరు ఈ యొక్క రోల్స్లో చేయొచ్చు, ప్లస్ మీకు మంచి శాలరీస్ కూడా ఉంటాయి. సో ఆ యొక్క విషయాలు కూడా మనం తెలుసుకుందాం నెక్స్ట్ స్లైడ్స్లో. నెక్స్ట్, అసలు ఈ యొక్క ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళని ఎలాంటి కంపెనీస్ హైర్ చేసుకుంటాయో కొన్ని మనం తెలుసుకుందాం. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టొయోటా, ఫార్డ్, ఎస్కార్ట్స్, బజాజ్ ఆటో లిమిటెడ్, హీరో మోటార్స్, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో ఇలా చాలా ఇన్స్టిట్యూషన్స్ అనేవి మీకు అవకాశాలు అనేవి కల్పిస్తాయి. ఓకే, సో వీటిల్లో మీరు వర్క్ చేయొచ్చు. ఇవే కాదు, మన భారతదేశంలో ఇంకా చాలా ఇన్స్టిట్యూషన్స్ మీకు అవకాశాలు అనేవి కల్పిస్తాయి. సో నెక్స్ట్ వచ్చేపాటికి శాలరీ. సో చాలామంది వెయిట్ చేసే దీనికోసమే, అసలు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మాకు ఎలాంటి శాలరీ అనేది వస్తుంది, సో ఎంత శాలరీ అనేది వస్తుందో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చేపాటికి పర్ ఇయర్ 3 lakhs to 4 lakhs rupees అనేవి వస్తాయి.
సో ఇది ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఇంతే శాలరీ ప్యాకేజ్ అనేది ప్రొవైడ్ చేయరు. మనకి ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ శాలరీ అనేది డిఫర్ అవుతుంది. సో ఇది మేము యావరేజ్గా తీసుకుని చెప్తున్న శాలరీ ప్యాకేజ్. ఓకే, సో మీ జాబ్ రోల్ని బట్టి, మీ ఎక్స్పీరియన్స్ని బట్టి, మీ స్కిల్స్ని బట్టి కూడా మనకి శాలరీ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మీరు దీంట్లో కనుక ఎక్స్పీరియన్స్ కనుక పొందితే, సీనియర్ లెవెల్కి వెళ్తే మీకు శాలరీ 8 లక్షలు, దానికంటే ఎక్కువ శాలరీ కూడా మీకు సంవత్సరానికి రావచ్చు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మనకి ఈ యొక్క ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎంత స్కోప్ ఉందో. ఓకే, సో వీటిల్లోకి అడుగు పెట్టాలనుకుంటే మీ యొక్క ఇంటర్మీడియట్ కనుక కంప్లీట్ చేస్తే మీ యొక్క ఇంజనీరింగ్లో దీన్ని మీ యొక్క బ్రాంచ్గా చూస్ చేసుకొని మీ యొక్క కెరియర్ని మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో లేదా ఇంటర్మీడియట్ చేస్తున్నారో వాళ్ళకి వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకి. ఎందుకంటే అవేర్నెస్ అనేది వచ్చి వాళ్ళు ఇంజనీరింగ్లో ఒకవేళ దీంట్లోకి అడుగు పెట్టాలి అనుకుంటే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మీకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోమాకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నో తెలుగు. థ్యాంక్ యూ, హ్యావ్ అ గ్రేట్ డే.